హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎగ్ పచ్చడి చూపిస్తున్నాను ఈ ఎగ్ పచ్చడి వేడి వేడి రైస్కైనా లేదా చపాతీకైనా దేనికైనా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక రెండు ఉల్లిపాయలు తీసుకుని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఆ తర్వాత కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు సరిపడా సాల్ట్ సరిపడా కారం నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను ఈ పచ్చడికి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో ఒక ఫోర్ ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకుంటున్నాను ఇది కాస ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోనే ఒక టూ టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇందులోనే ఒక స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒకటి మిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు హాఫ్ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన టమోటాలు ఒక ఐదు తీసుకుని వేసుకుంటున్నాను ఇది అంతా బాగా మిక్స్ చేసుకుని ఒక ప్లేట్ పెట్టేసి సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గనివ్వాలి ఇవి పండు టమోటాలు అయితేనే చాలా బాగుంటాయి ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత అక్కడక్కడ ఇంకా టమోటో పీసెస్ అనేది ఉంటే ఒక గరిటతో ఈ విధంగా మ్యాష్ చేసుకోండి అప్పుడు గుజ్జు గుజ్జులాగా గ్రేవీ చాలా బాగొస్తుంది ఈ విధంగా అంతా కూడా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోనే ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ని యాడ్ చేసుకోవాలి ఎగ్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోని సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు అంతే ఎగ్ పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని వేడి వేడి రైస్లో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది నార్మల్గా తినేవాళ్ళు ఈ పచ్చడితో అయితే ఇంకొక రెండు ముద్దలు ఎక్కువగానే తినేస్తారు చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా వేడివేడి రైస్లో వేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖ శ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలాగా వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ